కొంతైనా కలిసి వస్తుంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేతకి ఆ కొంత కూడా కలిసి రాకపోవడం, అంటే ఈ రాజధాని అంశం మీద ఎవరో ఒకళ్ళు చంద్రబాబు పక్షాన మాట్లాడతారా అనుకుంటే రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది. చివరికి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఒక్క సుజనా చౌదరి వ్యాఖ్యలు మినహాయిస్తే జిఎల్ నరసింహారావు గారు ఆయన మాటలు మాట్లాడారు. అదే టైంలో తాజాగా పురంధేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు, ఎందుకంటే ఆయన కూడా చాలా సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు, కేంద్ర సహాయ శాఖ మంత్రిగా. ఇదే టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. ఈ టైంలో అంటే అక్కడ జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మూడు రాజధానుల అంశానికి సంబంధించి, పైగా ఆమె ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి కాబట్టి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకుంటారు అదే టైంలో. సో ఇదే టైంలో చంద్రబాబు గారు చేసిన పనులను, అంటే గత ప్రభుత్వ హయాంలో ఆయన ఏం చేశారు అనే దాని మీద ఆమె మాట్లాడడం, ఒక గ్రాఫిక్స్ చూపించి కేంద్రం ఇచ్చిన 2500 కోట్లు నిధులు ఇస్తే ఆ నిధులతో ప్రజలకు ఒక గ్రాఫిక్స్ చూపించారు తప్ప అంతకుమించి ఏం చేయలేదు అని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ మొదటి నుంచి సమర్థిస్తుంది అని చెప్పి పురంధేశ్వరి చెప్పడం ఇప్పుడు చాలా సంచలన విషయం అన్నమాట. అంటే రాజధాని రైతులకు ఒక రకంగా చంద్రబాబు షాక్ ఇచ్చారు, రాజధాని రైతులు నమ్మించి చంద్రబాబు మోసం చేశారు అనే ప్రచారాలు జరుగుతున్నాయి. దానికి ఏకీభవిస్తూ దానికి మద్దతుగా ఇప్పుడు పురంధేశ్వరి గారు మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంటే ఒక రకంగా పురంధేశ్వరి గారి వ్యాఖ్యలు చంద్రబాబుకి ఒక షాక్ ఇచ్చినట్టు అయింది. ఎందుకంటే రైతుల భూములు రాజకీయ నాయకులకు ఇవ్వలేదని, భూములు ప్రభుత్వానికి ఇచ్చారని ఆమె చెప్పడం, అంటే రాజధానికి రాజకీయ నాయకులకి ఇస్తారా లేదా అనేది రైతులకు తెలియదు అప్పటి వరకు కూడా. ఏదో ప్రభుత్వానికి ఇచ్చామనే ఉద్దేశంతో ఇస్తారు. దాన్ని వీళ్ళు ఏం చేశారు, అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు మొదట రాజధాని రైతులకు సమాధానం చెప్పాలి. అదే పురంధేశ్వర్ గారు ఆమె కూడా స్పష్టం చేశారు, జగన్ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతులకు ఏం చెబుతుందో చూసిన తర్వాత బీజేపీ స్పందిస్తుంది. అంటే జగన్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆ రాజధాని రైతులకు ఒక సమాధానం చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు అప్పుడు రాజకీయ నాయకులకి ఇచ్చారా ఏంటనేది కానీ కాదు, కానీ ప్రభుత్వానికి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి. ఇప్పుడు అధికారంలో జగన్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికైతే సమాధానం చెప్పాలన్నారు. అదే టైంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు 2500 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే చంద్రబాబు వాటితో గ్రాఫిక్స్ చేసి చూపించారు, కానీ చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణానికి బాబు ఏమీ పని చేయలేదు అని చెప్పి ఆమె చాలా క్లియర్గా ఆరోపించారు పురంధేశ్వరి. మరి దీని మీద, ఈ విషయాల మీద, ఈ కామెంట్స్ మీద తెలుగుదేశం పార్టీ ఏమైనా స్పందిస్తుందా, లేదంటే ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూల కామెంట్గానే లైట్ తీసుకుంటుందా అనేది అయితే చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.